వారందరినీ కూడా పేరు పేరున పిలిచి వాళ్ళని సత్కరించి వారి సేవల్ని కొనియాడుతూ ఈరోజు ప్రభుత్వం పెద్ద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసిన విషయం మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారు స్వయంగా 3-4 గంటలు దాంట్లో వెచ్చి టైం సమయాన్ని వెచ్చించి అందరితోనూ కూడా అది చేసి వాళ్ళని ఒకసారి కార్యక్రమం చేసిన విషయం కూడా మనం చూసాం. టీవీలో అందరూ కూడా రాష్ట్రపతానికి అందరూ కూడా చూశారు. ఓ పక్క ఇలా జరుగుతుంటే ఇంకో పక్క దురదృష్టం, ప్రజాస్వామ్యం తెలుగుదేశం పార్టీ వాళ్ళ రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం అనుకునే ఒక పార్టీ ప్రధాన ప్రతిపక్షం అని ఒక 20 మంది సభ్యులతో ఉన్న రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అది బాధ్యత. ఈ టీచర్స్ డే నాడు శుభాకాంక్ష తెలియజేయడం, టీచర్స్ డే గురించి ఆ ఉత్తమ ఉపాధ్యాయుల గురించి లేదు వారు చదువు చెప్పిన ఉపాధ్యాయులు చదువుకున్న వారు ఉపాధ్యాయ వారి గురువుల గురించి వారి గురించి ఒక స్మరించుకోవడం చెప్పుకోవడం అనేది అది వారి బాధ్యత. అది ఇవాళ పండుగ లాంటి దినం. ఈరోజు ఈరోజును కూడా రాజకీయాలు మాట్లాడుతూ రాజకీయ ఉపన్యాసాలు ఇస్తూ గురువుల్ని అవహేళన చేస్తూ వాళ్ళు మరి ఆ పార్టీ ఇచ్చిన వివరణలు పార్టీ ఇచ్చిన ప్రకటనలు అవన్నీ చూస్తుంటే ఎంత జాలి వేస్తుంది. వాళ్ళు చూస్తుంటే ఎంత దౌర్భాగ్యం, ఎంత దిగజారిపోయింది తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఆయన ఆసనంతో ఉన్నాడు, సహనం కోల్పోతున్నాడు అనేది చూస్తుంటే మన అందరికీ అర్థమవుతుంది. ఈరోజు నేను చూశాను ఇందాక ఉపక్రమం అంతా అయిన తర్వాత బయటకు వచ్చి ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చినాయి, జగన్ దృష్టిలో శస్త్రైన గురువులు అని ఒక ఫోటోలు కిందన వచ్చి ఏవేవో రైటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు మీకు పండగ పబ్బం సమయం సందర్భం వ్యక్తులు వ్యక్తిత్వాలు అసలు మీకు అసలు అవేవి పట్టనట్టుకు ఉన్నాయి. ఎంతసేపు తెల్లవారు లేస్తే నీ మొత్తం నీ బతుకంతా నీ శరీరం అంతా రాజకీయం రాజకీయ దీంతోనే మానవత్వాలు లేవు, మనిషికి మానవత్వం లేదు, విలువలు లేవు. ఏ కోణాన్ని చూసుకున్నా కనిపించట్లేదు. నిజంగా వారు ఈ వారు చేసిన ప్రక్రియను పూర్తిగా కూడా నేను నిర్ద్వందంగా ఖండిస్తున్నాను. ఇది దురదృష్టకరమైన పరిణామం. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ చేసిన ప్రక్రియ ఎందుకంటే ఇవాళ సెప్టెంబర్ 5వ తారీఖు నాడు ఆయనకు వచ్చి ఈ తేదీ ఆయనకి ఇది ఇష్టపడిన రోజు కాదు. గురువుల్ని పూజించుకోవడం గురువుల్ని చేయడం ఈరోజు ఆయనకి అది ఆస్పెషల్ డే కాదు. ఆయనకి ఏదంటే 1వ తారీఖు అయితే ఆయనకి బాగా లైకింగ్ ఎందుకంటే అది చీటర్స్ అది వెన్నుపోటు పొడిచిన రోజు. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి సెప్టెంబర్ 1వ తేదీ నాడు ఆయన అధికారంలోకి వచ్చిన రోజు అది. ఆ తేదీ అంటే మాత్రం ఆయన బాగా మక్కువ అది చీటర్స్ చీటింగ్ ఎవరైతే 420 ఎవరైతే చీటర్స్ చేస్తే ఆ డే అది సెప్టెంబర్ 1 అది ఆయనకి మక్కువ. ఆ రోజు నాడు మాట్లాడు చేసేస్తే నువ్వు నీ చిట్టింగ్లు నీ వ్యక్తిగతమైన పనులు నీ వ్యవహారాలు అన్నీ ఆ రోజు మాట్లాడుతుంటే తప్పు కాదు. కానీ ఈరోజు ఏంటి ఏం పెట్టాడు జగన్ గారి దృష్టిలో అంట శస్త్రైన గురువు లేరని ఒక 7 ఫోటోలు పెట్టాడు. నీకు నీ ఆలోచించు ఒకసారి నీ రాజకీయ జీవితంలో నువ్వు ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు పొడిచినప్పుడు ఈ 3 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యారంగంలో సమూలమైన మార్పులు చేశాం. ఫౌండేషన్ స్థాయి నుంచే మేము విద్యాబోధనలో మార్పులు తీసుకొచ్చాం. సిబిఎస్ వచ్చి ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం సిలబస్ని తీసుకెళ్ళడానికి సిబిఎస్ సిలబస్తో
ఆంగ్ల మాధ్యమాన్ని వచ్చి ఇంట్రడ్యూస్ చేశాం. దాంతోపాటు మలుగు స్తబ్దాలు నాడు నేడు కార్యక్రమాన్ని వేల కోట్ల రూపాయలతో గ్రామాలను గ్రామీణ ప్రాంతంలో స్కూల్ పట్టణ ప్రాంత స్కూళ్ళు అన్నింటి కూడా మార్పులు వచ్చేర్పు చేస్తాం. నిన్నగో ఈ రకంగా ఉంది, ఈరోజు ఈ రకంగా అర్థం ముందు చూపెడుతున్నాం అన్నమాట. అన్నింటినీ డిజిటలైజేషన్ చేస్తున్నాం. అన్ని క్లాస్ రూమ్స్ని డిజిటల్లో మీరు చెప్పుకున్నాం. బైజూస్ని కంటెంట్ తీసుకొచ్చేస్తున్నాం. ఒకటేటి రెండేటి ఉన్నత విద్యలు అయితే ఎన్నో ఇంకా మార్పులు తీసుకొచ్చాం. కరికులంలో చేంజ్ తీసుకొచ్చాం. ఉన్నత విద్యలో వృత్తిపరమైన కోర్సులను వచ్చి దాంట్లో ప్రవేశపెట్టాం. కంపల్సరీ ఇంటర్న్షిప్లు వచ్చి అందులో ఇంపోజ్ చేస్తాం. అవుట్కమ్ స్టూడెంట్ బయటకు వస్తే వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించే రీతిలో విద్యా విధానాలను మార్పు తీసుకొచ్చాం. ఇవి మేమన్నీ గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. నీ ఏం ఒకటైనా గర్వంగా చెప్పుకోవడానికి ఉందా? ఎంతసేపు సూర్యకబురి చెబుతూ ఇవాళ వచ్చి ఎవరు నీ పార్టీ ఆఫీస్ నుంచి ఇవాళ వచ్చి ఈ విధమైన స్టేట్మెంట్లు ఇవ్వడం, ఈ విధమైన పెట్టడం, ఇవాళ ఈ హాస్పిటల్ తినడం, ఇలాంటి మంచి రోజు నాడు ఇది ఏమీ ఉందా? అసలు నీకేమైనా మానవత్వం ఉందా? కర్మ మనకిది. ఇలాంటి నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండడం. వాళ్ళని రెచ్చగొట్టడం, రెచ్చగొట్టు, రెచ్చగొడితే రెచ్చగొట్టు. నువ్వు రెచ్చగొట్టడం, రెచ్చిపోతే అలాగే రెచ్చిపోరు. నువ్వు ఉన్నప్పుడు చేసి, ఉన్నప్పుడు చేశారు ఈ జగన్మోహన్గా చేయలేదు అంటే అనుకోవడానికి ఇవాళ చేసే సంశయం ఉంది. చేసే దాని మీద అధ్యయనం జరుగుతుంది. అది ఉద్యోగస్తులకి మరి ఇబ్బందికరమైన పరిస్థితిని మేము కూడా ప్రతి కూడా గుర్తించింది. దానికోసం ఇవాళ ఓల్డ్ పెన్షన్ కంటే ఈ దీనికంటే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొద్దామనే ఆలోచనలో ఉన్నాం. దాంతో ఉద్యోగస్తులు సంప్రదింపులు చేస్తున్నాం. ఏది మంచి, ఏది చెడు, ఎంతవరకు చేస్తే బాగుంటుంది, ఏంటి తొలిగతి మీద దీని మీద నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆదేశించడం జరిగింది. ఇవాళ అధ్యాపక రంగంలో ఏమి ప్రభుత్వ స్కూల్లోనే కాకుండా ప్రభుత్వ స్కూల్తో పాటు ఏడేడు కానీ, లేకపోతే గురుకుల పాఠశాలలు కానీ, లేకపోతే కాలేజీ ఎడ్యుకేషన్ కానీ, యూనివర్సిటీస్లో కానీ, ఎవరైతే 60 సంవత్సరాలు ఉన్నాయో దానికి 62 సంవత్సరాలు ఇంకా చేయని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళందరికీ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. అటు మేము ప్రక్రియ 2-3 రోజుల్లో దానికి తగిన జీవోలు అన్నీ 5 మరి అయిపోయి ఇంకా అవన బట్టి కూడా ఇంకా 2-3 రోజుల్లో జీవోలు కూడా వస్తాయి వాళ్ళందరికి కూడా. ఇవన్నీ నువ్వు ఇవాళ ఎలాంటి మంచి పర్వదినం అన్నాడు, ఒక మంచి 2 నాడు పండుగ వాతావరణంలో 14 సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలించిన ఒక రాజకీయ పార్టీగా, నడిపించిన పార్టీగా మీ హయాంలో జరిగిన కార్యక్రమాలు చెప్తే బాగుండేది. రాజకీయాలు ఇవాళ కదా, రేపు మాట్లాడుకోవచ్చు. పోనీ ఏదైనా మేమే నిజాయితీ పడివి నీ ముళ్ళంతా మచ్చలే గురువంద కింద నీళ్ళలాగా సామెతలాగా. కాదా చెప్పు. అందులో మళ్ళీ ఇంట్లో ఉన్న మరి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా పెట్టడం, అది ఎంతవరకు అది? నీ భార్యని నీ భార్య పేరు, నీ భార్య పేరు, నీ కోడల పేరు మరి మాట్లాడితే మరి ఏమనుకుంటావు? అంటే మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్లు ఎదుటి ఒకటి, ఎదుటి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లు ఎదుటి ఒకటా?
బుద్ధి జ్ఞానం ఉందా? కూర్చుని నీచు లేకుంటే ఏంటిది? ఏంటి అందుకోమంటే చెప్పు, నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటి ఇది అని నీ పరిణితి తిన్న రాజకీయం? ఇదేనా సీనియారిటీ? సమయం సందర్భం లేకుండా ఏదో నువ్వేదో నీటి పంతుడు, నువ్వేదో నిజాతి పడివి, ఎదుటి వాళ్ళందరూ కూడా కాదు అని అనడానికి ఒక వేలు అది ఎదుటి చూపెడితే 4000 నీకు అది చూపెడతాయి. తెలియదా నీకు? అందుకనే స్థానం మనిషి స్థానం కోల్పోయాడు మనిషి. కనిపిస్తుంది కుట్టు వచ్చినట్టు అతను అతని ముఖంలోనూ కానీ అతని తాలూకా ప్రక్రియలో కానీ అతని తాలూకా రోజు చేస్తున్న కార్యాచరణలో కానీ అతని మాటల్లో కానీ భాషలో కానీ అసలు కనిపిస్తుంది. ఏ విధంగా అయినా సరే కారణం నీ పార్టీ అయిపోయిందని నీకు తెలుసు, ప్రజలను అంగీకరించిన విషయం నీకు తెలుసు. కానీ ఊరికి మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శించి ఓ నీ కార్యకర్తను ఏదో ఆ ఉన్న 10 మంది నిలబెట్టుకోవడానికి నీ తాపత్రయం, అది మాకు తెలుసు విషయం. అందుకే నీ గురించి పెద్దగా మేము ఆలోచన చేయట్లే. ఇప్పుడు కూడా ఎందుకు వచ్చామంటే ఈరోజు ఇలాంటి టీచర్స్ డే అన్నాడు, ఇలాంటి ఆస్పెషాలిటీ అన్నాడు, ఒక మంచి సాంప్రదాయం ఉన్న మన సాంప్రదాయాలు ఉన్న పరిస్థితులు మన ప్రభుత్వాలకి ప్రజాస్వామ్యంలో కొన్ని సాంప్రదాయాలు మనం పాటిస్తున్న నేపథ్యం, ఆ నేపథ్యంలో మనం చదువు చెప్పిన గురువులను వచ్చి గురుదేవ భవన్ మన తల్లిదండ్రులతో సమానంగా చదువు చెప్పిన గురువుని కూడా మనం పూజించుకుంటున్నాం. ఈ నేపథ్యంలో వాళ్ళ గురించి రెండు మాటలు చెప్పి లేదు విద్యాపరంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు రెండు మాటలు మంచి చెప్పి లేదు గత ప్రభుత్వాలు చేస్తుంటే ఇంకా చేసి చెప్పి ఇంకా అంతకంటే బాగా చేస్తే బాగుంటుందని ఒక మాట చెప్పి మనం చేసుకోని పరిస్థితి ఉండాలని కోరుకుంటున్నాం. దాని మీద ఇవన్నీ చూసిన తర్వాత అందుకు మేము ఏదైతే ఇవాళ ఎంత పగ్రం అయిపోయింది తూరుకుంది ఎందుకు మళ్ళీ ప్రశ్న ముందుకు వచ్చానంటే ఈ విషయం చెప్దామని. ఇలాంటి దురదృష్టకమైన ప్రతిపక్ష నాయకులు మన రాష్ట్రంలో ఉండడం మనం దురదృష్టం. అని విషయం చెప్దామని ముందుకొచ్చా. ఏదేమి పడికేస్తారు దురదృష్టం ఇవాళ దాన్ని ఖండిస్తున్నాం వాళ్ళ తరగతిని. సరే అవన్నీ పక్కన పెట్టండి, మరొకసారి ఈ టీచర్స్ డే సందర్భంగా ఉదయం జరిగిన ఏదో ప్రభుత్వపరంగా జరిగిన కార్యక్రమం ఏదో ఉందో ఆ నేపథ్యంలో అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల ఆ వృత్తి పట్ల అంకిత భావంతో ఉన్నామని, ఎప్పుడు వారు భాగస్వాములుగా ఉపాధ్యాయులను తలుస్తామనే విషయాన్ని మళ్ళీ చెప్తూ మరొకసారి వారందరికీ మా శుభాకాంక్షలు, అందరికీ ఎవరైతే విద్యార్థి వచ్చినా వారందరినీ మా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఓపీఎస్ని సిపిఎస్ని వచ్చి మర్చిపో సిపిఎస్ని విడిచిపెట్టి ఓపీఎస్లోను అలాగే గ్యారంటీ ఏదైతే మేము ప్రపోజ్ చేసిన జీపీఎస్ ఉందో ఆ రెండింటి మీద కసరత్తు చేస్తున్నాం. అవన్నీ డిస్కస్ చేస్తున్నాం అవన్నీ.